ఆనందం జ్యువెలరీ ఇప్పుడు మన ప్రొద్దుటూర్ లో నమ్మకం నాణ్యత నవ్యతలే ప్రధానంగా మీ అభిమానాన్ని చురుగున్న బుసిటీ జ్యువెలర్స్ వారిచే గొప్ప ప్రారంభం. బుసిటీ డైమండ్ జ్యువెలరీ ఐజీఐ సర్టిఫైడ్ మరియు వివిఎస్ఈఎఫ్ హై క్వాలిటీ డైమండ్స్ తో మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ కిస్నా డైమండ్స్ వారి నాణ్యమైన వజ్రాభరణాలు ఇప్పుడు మరింత చేరువలో, మరింత అందుబాటు ధరలో. ఎంఆర్పి పైన 95% ఎక్స్చేంజ్ లేదా 90% క్యాష్ బ్యాక్ తప్పక విచ్చేయండి. రాయలసీమలోనే ఏకైక ఎక్స్క్లూజివ్ డైమండ్ షోరూమ్ బుసెటి జ్యువెలర్స్, మెయిన్ బజార్, ప్రొద్దుటూర్, కడప డిస్ట్రిక్ట్. వైఎస్ఆర్ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నాయి. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 72వ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో వైసీపీ నాయకులు పాలగిరి ఖాజా నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వార్డులో కరోనాతో మృతి చెందిన 17 కుటుంబాలకు నిత్యావసర సరుకులను మున్సిపల్ కమిషనర్ ఎన్ రాధా చేతుల మీదుగా అందజేశారు. వైఎస్ఆర్ పేదల మనిషిగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారన్నారు. నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అడుగుజాడల్లో వినూత్న రీతిలో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్నారని పాలగిరి ఖాజా అన్నారు. విపక్షాలు అభివృద్ధిని చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎన్ రాధా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఈ కరోనా బాధ్యత మన ఈ మహమ్మారి కరోనా వల్ల పాపం మీ అందరి కుటుంబాల్లో చాలా బాధాకర విషయము. మీ ఇంటి పెద్దలు కోల్పోవడము అది ఎంతో చాలా చెప్పుకోవడానికి చాలా బాధాకర విషయము. కానీ మేము ఎంత ఇచ్చినా మేము మీకు తక్కువ అవుతుంది. దానిలో భాగంగా ఏదో మా శక్తి కొరకు మేరకు ఈరోజు మా పెద్ద ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 72 పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని మా వార్డు ప్రజలకు నిత్యావసరకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. ఆయన బీదోలు అంటే ఎంతో అభిమానంగా, తన వర్గం అంటే ఎంతో ప్రేమగా చూసుకునేటోడు. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ అప్పుడు చాలా విధంగా ఆయన ఎంతో ఫైట్ చేసి పాదయాత్ర చేసి ప్రజల మధ్యలో పోయి ప్రజల సమస్యలు ఏంటని తెలుసుకొని తద్వారా ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రిపేమెంట్స్ అయితేనేమి, వ్యవసాయ సంబంధించింది అయితేనేమి, ఇటన్నీ పథకాలు తీసుకొని వచ్చి ముస్లింస్కు మైనార్టీలకు 4% రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిదే. ఆయన ఒక్క పని కాదు, మాట చెప్తే మాట తప్పకుండా ప్రతి పని చేసిన వ్యక్తి. కాబట్టి ఆ మహానాయకుడు లేడు మన మధ్యన, కాబట్టి ఆయన లేని బాధ మనం తీసుకోలేము. ఈరోజు ఆయన తండ్రి అడుగుజాడలోనే మనకు ముఖ్యమంత్రి వారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారు, ఆయన ఎన్నో పథకాలు చేస్తున్నారు. ఈరోజు మన రాష్ట్రం ఎంతో డబ్బులు పరిస్థితులు ఉంది, అయినా ఎన్ని అధిగమించి మన రాష్ట్రానికి మన ఆయన ఎన్ని పథకాలు చెప్పినాడు అన్నీ చేస్తున్నాడు. అన్ని పథకాలు అమ్మఒడి అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, జగనన్న ఎన్ని పద వయస్ ఆరోగ్యశ్రీ కానీ, పేద ఇల్లు కానీ, నేను రీసెంట్గా ఎన్నో ఇల్లులు ఇచ్చినారు. హౌసింగ్ ప్రోగ్రామ్ పేదల పిల్ల కార్యక్రమంలో హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి, ఇక్కడ ప్రజల్ని మోటివేట్ చేయాలి అంటే మా యొక్క సచివాలయ సిబ్బంది వార్డు వాలంటీర్స్ ఎంత మన పబ్లిక్లోకి వెళ్ళినా కొంత వాళ్ళలో కొంత భయం టెలి ఫోటో తీయించుకోవాలన్నా ఏంటి ఇబ్బంది, కానీ అలాంటి వాళ్ళు కూడా నచ్చ చెప్పి మన టార్గెట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారు మన చెప్పుకోవాలంటే మన మాజీ సీఎం ఏంటంటే ఫస్ట్ ఆయన ఆరోగ్యశ్రీ, ఆరోగ్యశ్రీ చూసుకున్నట్టయితే 105, 104 మన ఏపీ చూస్తే తమిళనాడు కానీ కర్ణాటక కానీ అదర్ స్టేట్స్ చాలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పని ఇప్పుడు అదర్ స్టేట్స్లో కూడా ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఎలా చేస్తున్నారు ఏపీలో ఆరోగ్యశ్రీని, అప్పుడు ఎంత 250 లక్షలు ఎవరేస్తారు, అప్పుడు ఆర్థిక వచ్చిందంటే చనిపోయేవాళ్ళు, మాకేం లేదు అని కాదు, అలాంటి వాళ్ళని కూడా పసిబిడ్డలకి ఎంతోమందికి పునర్జన్మించిన ఆయన దేవుడు. కాబట్టి ఇంకా చాలా చాలా ఉన్నాయి, ఇంకా మనము చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఈరోజు మీ అందరూ ఆయన జన్మదినం రోజున మనం ఇలా ఎంతోమంది పేదవాళ్ళకి వాళ్ళకి కొంత ఎంతో కొంత మన వాళ్ళ ముస్లిం సోదరులందరికీ మనం ఇచ్చుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంటుంది.